ఈయన అసలు పేరు సంజయ్ రెడ్డి. సినిమాలో సంజయ్ అని పిలుస్తారు. 1968 జూన్ 29 సికింద్రాబాద్లో జన్మించాడు. హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. మీడియా ప్రొఫెషనల్గా, నటుడిగా, నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు. 2003 నటనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈయన భార్య పేరు స్వాతి రెడ్డి. ఈయన టాప్ టీవీ ఛానల్స్ని రీజనల్ లాంగ్వేజ్లో నడిపాడు. ఇక ఆయన ఆర్మీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో జన్మించాడు. దాంతో చిన్నతనం నుంచి కఠినమైన క్రమశిక్షణలు అలవాటు చేసుకున్నాడు. అలహాబాద్ కేంద్రీయ విద్యాలయంలో చదివాడు. 1985 ఎకనామిక్స్ జియోగ్రఫీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈయన నేషనల్ లెవెల్ షూటింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ గ్రహీత. ఈయనకు మహికాంశ రెడ్డి అనే కుమారుడు, గౌరికా రెడ్డి అనే కూతురు ఉన్నారు. 2012 ఈయన తన 22 ఉద్యోగ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. జీ నెట్వర్క్కి సౌత్ ఇండియాలో బిజినెస్ హెడ్గా పనిచేశాడు. ఈయన మేనేజ్మెంట్లో జీ తెలుగు, జీ కన్నడ, జీ తమిళం ఇలా ఉండేవి. 2013 సిల్లీమర్క్స్ అనే డిజిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించాడు. నిర్మాతగా మిస్ ఇండియా యూనివర్స్ 1999 విన్నర్ అయిన గుల్ పసంగ్తో బాలీవుడ్లో డూప్ చిత్రం నిర్మించాడు. ఇందులో ఒంపరి, రేవతి, సంజయ్ సూరి వంటి వారు నటించారు. ఇక ఈయన ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మస్త్, మనోరమ వంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. వస్తాడు నారాజు, బ్రహ్మిగాడి కథ, ఇట్స్ మై లవ్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీలో ద్విపాత్రాభినయం, ఒంగోలు గీత, వెల్కమ్ ఒబామా, నూదిలో కప్పలు, పాఠశాల, తను, నేను, మనమంతా, జో అచ్యుతానంద, ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్, పిఎస్వి గరుడవేగ వంటి చిత్రాల్లో నటించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.